professionals. మన ఓల్గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత సండే 27 జూన్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్ గవర్నమెంట్ వెంచర్ తారక రామలగలో దొంగతనం జరిగింది. సో నైట్ దాదాపు మనకి 11:30 ప్రాంతంలో ముద్దాయిలు ఎవరు ఉన్నారు బ్యాక్ డోర్ నుంచి ఎంట్రెన్స్ చేసుకొని మన గవర్నమెంట్ వైన్ షాప్లో షేడ్ జో క్యాష్ చెస్ట్ తీసుకెళ్లారు. సో ఇమీడియట్గా మనకి మండే నెక్స్ట్ డే పొద్దున్నే రిపోర్ట్ అయినప్పుడు మన డిఎస్పీ సీతారామయ్య ఓల్గుంటూరు సిఐ ఇదే మన ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి టెక్నికల్ అసిస్టెన్స్తో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కేసు మనము ఈ ముద్దాయిలను పట్టుకున్నాము. సో అప్పుడు మనకి ప్రాపర్టీ లాస్ దాదాపు 9,38,000 ప్రాపర్టీ లాస్లో 7,50,000 ఆల్మోస్ట్ మనం రికవర్ చేశాము. మిగతా క్యాష్ వాజ్ ఆల్రెడీ స్పెండ్ బై ది అక్యూజ్. సో ఇందులో మనము మనకి ముద్దాయిలు ఇద్దరు ఉన్నారు గంట ఎలియస్ పాలడుగు లక్ష్మీ ప్రసన్న ప్లస్ సెకండ్ ముద్దాయి బాణల ఉదయరామ్. ఉదయరామ్ ఆల్సో హ్యాపెన్స్ టు బి సేల్స్ మెన్ అదే గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్ మెన్. వాళ్ళ గైడెన్స్తోనే అక్యూజ్ A1 ముద్దాయి ఇది అఫెన్స్ కమిట్ చేశారు. సో ఇది ఒక గ్రేవ్ అఫెన్స్ మనకి విత్ ఇన్ వీక్ డిటెక్ట్ చేసిన దానికి ఐ కంగ్రాచులేట్ డిఎస్పీ సీతారామయ్య అండ్ ఓల్గుంటూరు సి అండ్ టీమ్. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మేము కూడా అన్ని జిఆర్ఓస్ ప్లస్ ప్రైవేట్ రెస్టారెంట్స్ అండ్ బాస్ను కూడా సంపర్కిస్తున్నాము. వాళ్ళకి కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ మస్ట్ అండ్ షుడ్ అది చెప్తున్నాం మేము. ప్లస్ అట్లానే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ మనం ఈ అఫెన్స్ చూస్తే ఆ రోజు ఈ వర్షం వల్ల సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు పక్క షాప్కి వెళ్ళిపోయి కూర్చున్నారు అప్పుడు. సో అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ ఎవరు ఉన్నారో అక్కడే మన బైర్ బార్ కానీ జిఆర్ఓ దగ్గర కానీ అవైలబుల్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ అదే షాప్స్ కాకుండా మనం బయట రోడ్ మీద కూడా మనం చాలా ఇప్పుడు పెంచాము, ఇంక్లూడింగ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా పెట్టాము. సో ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది అనుకోండి మన బైక్ కానీ కార్ అందులో డిటెక్ట్ అవుతుంది కానీ నంబర్ ప్లేట్ క్లియర్గా ఉండదు. సో అది కూడా స్పెషల్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా పెట్టాము. దానివల్ల కూడా మనకి 2-3 రాబరీస్ చైన్ స్నాచెస్ కూడా డిటెక్ట్ చేశాము బికాస్ ఆఫ్ ఏఎన్పిఆర్ కెమెరాస్. సో ఇది మన తరపు నుంచి కూడా మేము చేస్తున్నాము అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టచ్ విత్ ఆల్ ది బార్స్ అండ్ జిఆర్ ఆల్సో. అవునా సార్, ఆల్రెడీ ఇది హాలో బ్రిక్ కన్స్ట్రక్షన్ కొట్టాను అది. సో దానివల్ల వాళ్ళు వెనక నుంచి సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఫ్రంట్ పోర్షన్లో ఉన్నారు, వెనక నుంచి వీళ్ళు ఎంటర్ అయ్యారు. మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు నైట్ మీకు తెలుసు బీట్స్ ఉంటాయి, రక్షక్స్ ఉంటాయి. సో కంపల్సరీగా అన్ని బీట్స్ రక్షక్స్ వాళ్ళ లిమిట్స్ పరిధిలో ఉన్న ఏటీఎమ్స్ ప్లస్ వైన్ షాప్స్ బార్స్ కంపల్సరీగా టచ్ చేయాలి. సో ఆల్రెడీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి అది ప్రొసీజర్, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్గా అది చేస్తూనే ఉంటాము. సో అటువంటి అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి స్మాల్ ఒక గుణపం టైప్లో తీసుకొని డిక్ చేశారు. డిక్ చేస్తే ఒక 3-4 మన బ్రిక్స్ మొత్తంలో దాంట్లోంచి లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా చెస్ట్ ఉంటుంది. ఆ చెస్ట్లో ఏంటంటే టోటల్గా ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ క్యాష్ కూడా దాంట్లో స్టోర్ చేశారు. అతను ఎవరైతే ఈ అఫెండర్ ఉన్నాడో డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ చెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ చెస్ట్ ఆ హోల్లోంచి తీసుకుని వెళ్ళిపోయి మనకి పెదకాక అనే లిమిట్స్లో మొత్తం దాన్ని ఓపెన్ చేసి క్యాష్ మొత్తం తీసుకొని క్యాష్ బ్యాగ్లో పెట్టుకొని ఆ చెస్ట్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే మనకున్నటువంటి క్లూస్ ఏంటంటే ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్. ఆ సీసీ కెమెరాస్ కూడా మనం రీసెంట్గా మనం ఇన్స్టాల్ చేయించింది లోపల. అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా అతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, ఫేస్ ఐడెంటిఫై కాలేదు. అయితే మనకున్నటువంటి పక్కన ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ ఎవరైతే ఈ అఫెండర్ ఉన్నాడో అఫెండర్ లాస్ట్ 1.5 మంత్ నుంచి పక్కన ఉన్నటువంటి బంక్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓన్లీ 6-8 టైం మాత్రమే పనిచేస్తాడు అతను. అయితే మనకి మార్నింగ్ వెళ్ళిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అలాంగ్ విత్ ఫ్యామిలీతో అతను వెళ్ళిపోయి ఉన్నాడు. దానివల్ల అతను మనం కొంచెం సస్పెక్ట్ చేశాము. అదేవిధంగా మనకి సీసీ కెమెరా ఉన్నట్టు ఫుటేజ్ని చుట్టుపక్కల అందరూ చూపిస్తే సార్ మనకి ఫేస్ అయితే కనిపించట్లేదు, కాకపోతే పోస్టర్ అయితే మోస్ట్లీ ఇతను లక్ష్మీ ప్రసన్న కుమార్ అలియాస్ నాని దారాగానే ఉంది సార్. ఇతనే అయ్యి ఉండడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయేసరికి మనం అక్కడ టెక్నికల్ టీమ్ సహాయంతో మేము కొంత వర్కౌట్ చేసి అతను క్యాచ్ చేయగలిగాము. అయితే క్యాచ్ చేయడంలో భాగంగా మనకి 7,44,000 మాత్రం మనం రికవరీ చేశాము. రిమైనింగ్ అమౌంట్ ఏంటంటే అతను కొంచెం
చెడు వ్యాసనాలు ఉన్నాయి కాబట్టి దానికి స్పెండ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది మనకి 90% ఆఫ్ ది ప్రాపర్టీ మనం రికవర్ చేశాము. దీంట్లో ఏంటంటే సేల్స్ మ్యాన్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఇతను లక్ష్మీ కుమార్ అలియాస్ నాని అనే అతనికి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏం లేదు. కాకపోతే ఇతను ఏంటంటే సేల్స్ మ్యాన్కి ఓన్లీ 13,000 రూపీస్ అతనికి పర్ మంత్ శాలరీ వస్తుంది. అతను ఏంటంటే ఈ 13 రూపీస్ శాలరీతో నేను ఎంతకాలం నేను అమౌంట్ అచీవ్ చేయలేను కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనంతా 50-50 షేర్ చేసుకుందాం అని చెప్పేసి ప్రీవియస్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ చేసుకోవడంలో భాగంగా అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఉదయ్ కుమార్ కంప్లీట్లీ దిస్ అఫెన్స్ హ్యాస్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్. సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కొన్ని బృందాలను తయారు చేసి డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కేసుని చాలా త్వరితగతిన డిటెక్ట్ చేయగలిగాము. ఆల్మోస్ట్ మన స్టేట్లో ఇటువంటి గ్రేవ్ అఫెన్స్ డిటెక్ట్ చేయడం మోస్ట్లీ ఇదే ఫస్ట్ టైం. అంటే వైన్ షాపుల్లో థెఫ్ట్ కేసు జరిగినప్పుడు డిటెక్ట్ చేశారు, బట్ ఏంటంటే 1.5 లాక్ 2 లాక్స్ నాన్ గ్రేవ్ అఫెన్స్లు డిటెక్ట్ అయినాయి, కానీ ఇటువంటి గ్రేవ్ అఫెన్స్ డిటెక్ట్ అవడం ఐ థింక్ దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. ఇది మన కంప్లీట్గా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్ ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా దీన్ని అచీవ్ చేయగలిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్.